మా మధ్యకి వచ్చినటువంటి ఆత్మీయ తండ్రులు రాజన్న రాజమామ గారికి నా హృదయపూర్వకమైన వందనాలు. వచ్చిన దైవజనులకు కూడా నాతోటి జత పని వారైనటువంటి దైవజనులు ఉన్నారు, వారికి కూడా నా హృదయపూర్వకమైన వందనాలు. మరి వచ్చినటువంటి విశ్వాసులందరికీ కూడా మీకు మా శుభాభివందనాలు తెలియజేస్తుంటున్నాను. మరి ఈ వార్షిక స్తుతి కూటికను దాదాపు 14 ఏళ్ళు పూర్తి చేసుకొని 15 సంవత్సరంలో అడుగుపెట్టినటువంటి ఈ జీవమగల దేవుని సంఘం మనసూర్ నగర్లో, అయితే వార్షిక స్తుతి కూడిక పెట్టుకోవడానికి గల కారణము నేను చెప్తున్నాను. మరి వేరే ఉద్దేశం ఏమీ కాదు. ఇటువంటి పరిస్థితుల్లో కూడా మరి ఎందుకు కలిగి ఉన్నారని ఒకవేళ అంటున్న వారు లేకపోలేదు, ఉన్నారు. అవి కూడా దృష్టిలో పెట్టుకొని అసలు ఎందుకు పెట్టుకోవాల్సి వచ్చింది, ఈ వార్షిక స్తుతి కూడికను పెట్టుకోవడానికి గల కారణం ఏమిటో నేను ఒక 2 మాటలు చెప్పి నేను సమయాన్ని దైవజనులకు నేను ఇచ్చేస్తాను. ఎందుకంటే శ్రేష్టమైనది దేవుని వాక్యము అందించడానికి దేవుడు తన దాసును మన ముందుకు పంపించున్నాడు కనుక నేను ఎక్కువ సమయం తీసుకోకుండా 2 మాటలు చెప్తాను. ఏమిటనంటే, గత సంవత్సరము మరి ఎంతో సంతోషంగా ఎంతో మరి బ్రాంచీలన్నీ కూడా హృదయపూర్వకంగా ఆనందాలతో సండే స్కూల్ పిల్లలతో మరి మధ్యలో ఇక్కడ స్టేజ్ కూడా వేసేవాళ్ళం. అటు స్టేజ్ వేస్తూ తర్వాత పిల్లలు మరి వాళ్ళ స్కిట్స్ అని పాటలని ఇంకా ఇలాంటివన్నీ కూడా చేసుకుంటూ పరిచయలో ఉన్న వారికి బహుమతులని ఇవన్నీ ఎంతో సంబరంగా జరుగుతూ ఉన్నది మనకందరికి కూడా తెలుసు, మీకు కూడా బాగా తెలుసు. అయితే 2020లో మరి ఈ ప్రాణాంతకరమైన కరోనా ఈ వైరస్ అనేది ఎలా ప్రపంచాలు దేశాలు దాటుకుంటూ మన ప్రాంతాన్ని కూడా రావడం మనం కళ్ళారా చూసాం. భయభ్రాంతులు అయిపోయినాం. అసలు కంటికి మనిషి కనబడితే కొదమ సింహము ఎదురుపడినట్టుగా ఉంటుంది పరిస్థితి. అమ్మో సింహం వస్తుంది అని అంటే మనుషులు ఏ విధంగా పారిపోతారో మనుషులు చూసి పారిపోయే దినాలు వచ్చేసిన ఆ దినాల్లో లాక్డౌన్ టైంలో కరెక్ట్గా గత సంవత్సరం 2022 మార్చి లాక్డౌన్ ప్రారంభించారు గవర్నమెంట్ వారు. ఆ కారణమును బట్టి మరి మందిరాలు మూయబడ్డాయి, సంఘాలు మూయబడ్డాయి. ఆ టైంలో కూడా ప్రియ దేవుని బిడ్డ మరి చాలామంది మందిరాలు తలుపులు వేసేసుకున్నారు. కొన్ని కొన్ని ప్రాంతాల్లో పరిచయను దేవుని సేవకులు క్లోజ్ చేసేస్తున్నారు కొన్ని కొన్ని స్థలాల్లో. అయితే ప్రియదేని బిడ్డ మరి దేవుని కృపను బట్టి అప్పటి నుండి కూడా ఈరోజు వరకు ఇప్పుడున్న పరిస్థితి కూడా అలాంటిదే. ఇప్పుడున్న పరిస్థితి కూడా కేసులు అక్కడక్కడ చాలా పెరిగిపోతున్నాయి, బయటపడడం లేదు కానీ చాలా పెరిగిపోతున్నాయి. మరి రానున్న దినాల్లో కూడా ఎలా ఉంటుందో తెలియదు కానీ లాక్డౌన్ చేస్తారో మనకు తెలీదు. వెంటనే వ్యాక్సిన్ అని ఇవన్నీ అవని గవర్నమెంట్ అధికారులు మరి ప్రధానమంత్రి మోడీ గారు కానీ మన ముఖ్యమంత్రి ప్రధాన మరి జగన్మోహన్ రెడ్డి ఇలాంటి కూడా మరి ముఖ్యమంత్రులు ఎంతో ప్రయాసపడుతున్నారు వ్యాక్సిన్ అందిస్తున్నారు రక్షించాలనికి. అయితే ఇన్నున్నప్పుడు కూడా చాలామంది ప్రాణాలు కోల్పోతూ ఉన్నారు. ఎంతోమంది చిన్న చిన్న పిల్లలు అయితే స్కూల్లో అయితేనేమి యవనస్తులు ఒక వయోపరిమితం లేదు కానీ చాలామంది కోల్పోతూ ఉన్నారు. అయితే 2020 నుండి ఈరోజు వరకు కూడా ఈ బ్రాంచ్లో ఉన్న సంఘస్థులు దేవుడు ఒక్క రమంతో కూడా కదిలించడానికి అవకాశం ఇవ్వలేదు. దేవుడు ఎంతగా ప్రేమించాడో ప్రియదేని బిడ్డ, ఆయన ప్రేమ ఎంత గొప్పదో నేను గుర్తెరిగాను. నేను ఇటు పడారుపల్లికి ఇక్కడికి రావడానికి అందరూ అనుకున్నారు ఇంక ఏం సేవ ఇంకేం పరిచర్య ఉంటుందని, మాకేం ప్రభు బలం ఇస్తారు ఆరాధన ఏముంటుంది అనుకున్నాం. అయితే నేను చెప్పాను, నేను జంకేవాడిని కాదు, నా ప్రాణం పోయినా పర్వాలేదు, నేను దానికి భయపడేవాడిని కాదు, పరిచర్య జరగాలి, నేను వస్తాను, నేను వచ్చి మీకు బల్లిస్తాను, మీకు ఆరాధన వర్తమానం 2 మాటలు చెప్తాను, మీరు ఆరాధించండి, నాతో కలిసి ఇద్దరు ముగ్గురు ఉండండి, ఆరాధించిన తర్వాత మీరు ద్రాక్షరసం రొట్టి చాలా ప్రాముఖ్యమైనది కనుక మీరు తీసుకుని వెళ్ళి వాడి గృహాలకు అందించండి అని అంటే ఎక్కడోళ్ళు అక్కడ వాళ్ళ గృహాల్లో సిద్ధపడిపోయి ఉన్నారు. అగస్టిను మరి సంఘస్థులందరూ కూడా కొంతమంది వెళ్ళి వాళ్ళ గృహాలు దర్శించి వాళ్ళకి ప్రభు బలం ఇవ్వడం. నాతో ఉన్నవారు 2 ముగ్గురు, ఎక్కువగా ఉండకూడదు కదా, 2 ముగ్గురుగా ఉన్నవారు నాతో ఆరాధించారు. మిగతా వాళ్ళు ఆ రకంగా రాలేకపోయిన పరిస్థితులను బట్టి వాళ్ళకి అందించడం. ఈ రకంగా ఇటు మనసున్న గలైతేనేమి మరి పడారిపల్లిలో ఈ విధంగా కోనేటిమిట్లో వీళ్ళందరూ కూడా నేను ఆ రకంగా ఇవ్వడానికి నేను ముందుకొచ్చాను. వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళు కూడా ధైర్యం తెచ్చుకున్నారు, అన్న వస్తున్నాడు కదా మనకేంటి భయము. దేవుని కూడా తన ఆత్మచేత వాక్యాన్ని అలా సందర్భంలో వాళ్ళకి ఇచ్చుంటున్నప్పుడు వాళ్ళు బలపడతా వచ్చారు. వాళ్ళు
ధైర్యపడతా వచ్చారు. అయితే ప్రభు ఇన్ని విషయాల్లో కూడా దేవుడు ఎంత మేలు చేశాడో, ఎంత సహాయం చేశాడో. ఆ లాక్డౌన్ టైంలో ఎంత కరువు, తినడానికి సకరంగా ఆహారం కూడా లేనప్పుడు దేవుడు పలు విధాలుగా దేవుడు ఆహారాన్ని మాకు సమకూరుస్తూ ప్రతి గృహంలో మాకేం లోటు లేదన్నా, బాగానే ఉన్నాం, సంతోషంగానే ఉన్నాం, ఆరోగ్యంగానే ఉన్నాం. అలా అంటూ ప్రీతని బిడ్డ ఈ రకంగా పరిచర్యను గత సంవత్సరంలో ఆగిపోకుండా దేవుడు ప్రభు బలిస్తూ వారికి ఆరాధనలో తక్కువ చేయకుండా ఇక వాళ్ళకి ఏ లోటు లేకుండా చేసిన దానిని బట్టి ఈ స్తుతి కొడుకు పెట్టుకోవడానికి నేను దైవజనుడిని నేను పర్మిషన్ అడిగాను. స్తుతి కొడుకు ఉంది కదా, మరి వర్ష కొడుకు మావా ఎడజేద్దాం ఎట్లాగానంటే దేవుని చిత్తం అయితే పెట్టుకుంటామయ్యా అని అని చెప్పినప్పుడు నాకు ధైర్యం వచ్చింది. కాబట్టి నేను సంఘస్థులను కూడా అడిగాను, ఏమ్మా ఎలా చెప్దామని అంటే వారు ఒక రకంగా అంటే మనుషులు బలహీనత బట్టి కొద్దిగా ఒక సందేహపడినప్పటికీ వాక్యం చేత వాళ్ళు బలపడ్డారు. వాళ్ళు వాక్యం చేత బలపడి అనా జరిగిద్దాం, మీరు పెట్టుకోండి మనం స్టార్ట్ చేసేస్తాం అని అన్నారు. ఈ టైంలోనే రకరకాల వదంతాలు కూడా మాకు వచ్చాయి. ఆయన ఏందమ్మా పెట్టేది ఈ టైంలో, ఇట్లాంటి టైంలో ఇటువంటి పరిస్థితుల్లో. నిజమే, నా మటుకు నేను కూడా స్టెప్ వేయటం కూడా ఒక రకంగా మీ దృష్టి ప్రకారంగా వస్తే అది నేను ఆపుకోవడం మంచిదే. కానీ ఒకటి చెప్తున్నాను, చెప్పాను కదా, దేవుడు చేసిన మేలులు మర్చిపోకూడదన్న ఉద్దేశంతో కృతజ్ఞత కలిగి స్తుతికుడికి పెట్టుకోవడానికి దేవుడు సహాయం చేస్తాడేమోనని అవకాశం. ఎందుకంటే దేవుని కార్యాలు అది ఆయన జరిగిస్తాడు, ఆయనకి సమస్తము సాధ్యం. విశ్వాసం మనం ఉంచాలే కానీ, కాబట్టి ఆ విశ్వాసం ఉంచాను. ఈ స్తుతి కొడుకును ఈ రకంగా జరుపుకోవడానికి దేవుడు కృపనిచ్చాడు. ఈ సంవత్సరంలో కూడా ఒక పక్క మరి అలుముకుంటూ సెకండ్ వే మళ్ళీ వస్తూ ఉన్నది, ఇది ప్రాణాంతకం అని కూడా చెప్తూ ఉన్నప్పటికి కూడా ధైర్యం తెచ్చుకున్నాను. చెప్పినప్పుడు మా పిలుపును మీరు అంగీకరించి ముందుకొచ్చారే, అందును బట్టి కూడా నేను ప్రభును స్తుతిస్తూ ఉన్నాను ప్రియ దేవుని బిడ్డ. అయితే ఈ స్తుతి కొడుకును అంతకమించి వేరే ఉద్దేశము కాదు అని నేను సభ మీ మధ్యలో నేను చెప్తూ ఉన్నాను. మళ్ళీ ఆ మాట నేను పెడుతున్నాను అన్న ఉద్దేశం ఏ ఉద్దేశము కాదు, కానీ కేవలము నేను మళ్ళీ చెప్తున్నాను, ప్రభు చేసిన గత సంవత్సరంలో లాక్డౌన్ టైంలో మాకేం కొదువు చేయలేదు, మమ్మల్ని కంటికరపలా కాపాడాడు మమ్మల్ని దేవుడు, మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచాడు. వాక్యములో కానీ ప్రభు వల్ల ఇవ్వడములు కానీ వారు కుడికలు అన్ని విషయాలలో మాకు దేవుడు సమృద్ధి ఇచ్చాడు అని చెప్పడానికి ఈ సంఘస్థుల రుజువు. ప్రియదని బిడ్డ, కాబట్టి ఈ స్తుతి కొడుకును గత సంవత్సరం చేసుకోలేకపోయాం. ఈ ఏప్రిల్ మాసం ముగించే తాలూకే ప్రారంభించుకోవాలనుకున్నప్పుడు ఈస్టర్ పండుగ, మరి పాప వివాహము. ఇంకో విషయం చెప్తున్నాను ప్రియదని బిడ్డ, లాక్డౌన్ టైంలో మరి ఈ మందిరాలు మూసేయాలి కదా, గవర్నమెంట్ చెప్పారు తలుపులు వేసేయాలని. కాబట్టి తలుపులు వేసేసాం. ఇప్పుడు ఎట్ట ఆరాధన అంటే అపోస్తుల కార్యములో చెప్పినట్లుగా ఇంటింట రొట్టె విరుచుట అనేది రెండవ అధ్యాయంలో ఉన్న మాటలను బట్టి గృహాలకు వచ్చేసాం. గృహాలకు వచ్చినప్పుడు ఎవరిని అడిగితే కొంతమంది మా ఇల్లు మా ఇల్లు, వాళ్ళ ఆశ మా ఇంట్లో పెట్టుకోండి మా ఇంట్లో పెట్టుకోండి మా ఇంట్లో పెట్టుకోండి. సరేమ్మా ఎవరింట్లో ఏముంది, ఎవరో నిర్ణయించండి నేను వస్తాను అని అన్నప్పుడు వెంటనే ప్రియదని బిడ్డ మరి ఆగస్టునోళ్ళ ఇంట్లో వాళ్ళు ముందుకొచ్చారు అని ఇక్కడ పెట్టండి లాక్డౌన్ టైంలో అని అన్నారు. లాక్డౌన్ టైంలో అక్కడ ఆరాధన పెట్టుకొని చీకటితో వెళ్ళిపోయేవాడిని నేను పడారిపల్లికి, ఆడ ముగించుకొని త్వరగా ఇంటికి వెళ్ళిపోయేవాడిని. మధ్యలో పెట్టుకున్న పోలీసులు పట్టుకున్నారు కూడా చాలాసార్లు, ఏడకపోతున్నావు ఏందని. అన్ని విషయాలు దేవుడు తను తప్పించాడు, నన్ను వాళ్ళ చేతుల్లో పడనివ్వకుండా ఒక ఆలోచన ఇచ్చి ఇటు వెళ్ళిపో అటు వెళ్ళిపో ఆ ఇంటికి వెళ్ళిపో అని నన్ను పంపించేసేవాడు దేవుడు నన్ను ఆయన ఆలోచన ప్రకారంగా. ఈ విధంగా పరిచర్య జరగడం వల్ల ఆ ఇంటిలో శుభకార్యం జరిగింది ప్రియదైన బిడ్డ. ఆ వెలు ఆయన అన్నాడు తన తండ్రి అన్న, చాలా సంబంధాలు కూడా చూస్తూ ఉన్నాం, మాకు సెట్ కావట్లేదు, మాకు ఒక నడిపింపు రావట్లేదు. వాళ్ళ అమ్మ ఉందలే, అమ్మ ఉంది కదమ్మా, ఆమె అవినింది మీ ద్వారానే నాకు సంబంధము దొరుకుతుందని నాకు దేవుడు బయలుపరుస్తున్నాడన్నా అనని ఆమె చెప్పడము వెంటనే సంబంధము. వాళ్ళు అక్కడ పడారి పిల్లలు ఉన్నటువంటి వాస్తవులు కిషోర్ వారి తల్లిదండ్రులు వారు మరి తన అవ్వ శారమ్మ గారు ఆమెను అడగడము, అయ్యా పిల్లోడికి సంబంధం చూడకూడదు మన సంఘస్థులని. మనం చెప్తాను, మీరు చూసుకోండి, నన్ను మధ్యలో ఎంటర్ చేయబాకండి, అన్ని విషయాలు మీరు చేసుకోండి, రెడీ అయితే మేము వివాహం చేయడానికి సిద్ధమే అన్నప్పుడు లాక్డౌన్ టైంలోనే వారికి తెలియకుండా అద్భుతముగా ఆ దినము గొప్ప శుభకార్యం ఆ గృహంలో జరిగింది. మళ్ళీ ఇంకో మాట చెప్పమంటారా, అక్కడ అయిన వెంటనే
ఆ శుభకార్యం టైంలో ఆరాధన పెట్టుకోవడం అన్న, మరి పెళ్ళోళ్ళు వస్తుంటారు, ఆ పనులు ఈ పనులు ఉంటాయి కదా అని అంటే నిజమేనమ్మా అని అన్నప్పుడు, ఇప్పుడు ఎవరింట్లో దూరాలా అని ప్లాన్ చేసి అడిగితే పక్కనే తలుపులు తీసేశారు. ఈ పక్కనే తలుపులు ద్వారాలు తీసి ఉన్నాం, రెండన్నా లోపలికి మాకు ఆరాధన పెట్టమని వీళ్ళు అడిగారు. ఆమెను అందరం కలిసి లోపలికి వెళ్ళి మేము ఆరాధన చేయడం ప్రారంభించి తిని ప్రీతిని పెట్టి ఆడ ప్రారంభిస్తే మీకు బాగా తెలిసి ఉంటుంది కదా, ఈ నెలలోనే వివాహం కూడా కల్లారు చూసాం. కేజియా పేతురు గారు మన మధ్యలోనే ఉన్నారు, వారు నూతన వధూవరులు. వారి వివాహం అద్భుతంగా జరిగింది, రెండు శుభకార్యాలు. కాబట్టి దేవుడు చేసిన ఇంత గొప్ప మేలు మనం ఎలా మర్చిపోవాలి? 103వ కీర్తనలో దావీదు మహారాజు ఊరికే చెప్పలేదు కదా. కాబట్టి ఇవన్నిటిని ఆధారం చేసుకొని స్తుతి కొడుకు పెట్టుకోవడానికి మిమ్మల్ని ఆహ్వానించుకున్నాం, అంతే, వేరే ఉద్దేశం ఏమి లేదు. కాబట్టి ఇన్ని కారణాలు ఉన్నబట్టి ఈ స్తుతి కొడుకును కలిగి ఉన్నాం. దేవుడు అనుకూలమైన వాతావరణం కూడా ఇచ్చాడు. ఇటువంటి పరిస్థితులు ఒక పక్క అల్లుకుంటున్నప్పటికీ మిమ్మల్ని అందరిని కూడా దేవుని ఆత్మచేత ఇక్కడ తీసుకొచ్చాడు నేను నమ్ముతున్నాను. కాబట్టి ఈ సమయంలో తన దీని దాసుని ద్వారా ఈ వార్షిక స్తుతి కొడుకులో ఇటు మాకు జీవమగల మరి మనసు నగర సంఘమునకును తోటి వచ్చిన సంఘస్థులకు తన దేవుని దాసుల ద్వారా దేవుడు ఏం మాట్లాడబోతున్నాడో ఆ మాటల కొరకు మనం ఎదురు చూద్దాం. ఈ సమయాన్ని నేను దైవజనులకు ఇవ్వడానికి నేను ఇష్టపడుతున్నాను. కాబట్టి దయచేసి శ్రేష్టమైన సమయానికి వచ్చాం. ఎవరు అట్టు తిరగద్దు, ఎవరు మాట్లాడుకోకూడదు. దయచేసి వాక్యాన్ని విందాం, ప్రభుని మహిమపరచుకుందాం.